వెల్కమ్ టు మై ఛానల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కళ్యాణ శౌర్య ఫోటోకి దండ వేస్తూ ఉంటారు ఇక అందరూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక శివపార్వతి మాత్రం చాలా బాధపడుతూ నాన్న సౌర్య ఎందుకు ఇలా చేసావు మమ్మల్ని అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో కళ్యాణి దీపం పెట్టడానికి వస్తూ సౌర్య ఫోటో దగ్గర దీపం పెడుతూ ఉంటుంది ఇక అది చూసిన దమయంతి నా కొడుకును నాకు లేకుండా చేశావు నా కొడుకు నాకు దూరం చేసి ఇప్పుడు దీపం పెడుతున్నావా దీపం పెడుతున్నావా అని అంటూ ఉంటుంది కా దమయంతి ఇక ఇంతలో ఇంతలో శివరామ్ మాత్రం దమయంతి ఏంటి దమయంతి ఇలా మాట్లాడుతున్న ఊరుకో దమయంతి అని అంటూ ఉంటాడు ఇక తర్వాత కళ్యాణి దీపం పెట్టి అక్కడే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఒక పోలీస్ ఇంతలో ఒక కానిస్టేబుల్ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అమ్మ ఐజీ గారు వస్తున్నారు మిమ్మల్ని పరామర్శించడానికి అని చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో ఐజీ గారు లోపలికి వస్తారు ఇక మీ కొడుకు లేడు అనే లోటు ఎవరు తీర్చలేరండి మేము మాకు మేము మా సాయశక్తుల ప్రయత్నించాము కానీ ఏమీ చేయలేకపోయా మీ కొడుకును మేము ఎప్పటికీ తీర్చుకోలేము మీ బాధను తీర్చలేము అని అంటూ కళ్యాణి దగ్గరికి వస్తూ ఉంటుంది ఐ ఇక ఇంతలో తా కళ్యాణి దగ్గరికి వస్తూ ఉంటుంది ఐజీ గారు అమ్మ కళ్యాణి నీ బాధ భర్త లేని లోటును ఎవరూ తీర్చలేరు నీ బాధ ఎప్పటికీ తీరదమ్మా కానీ నువ్వు ఇలా ఉంటే లాభం లేదమ్మా నీ భర్త శౌర్య ఎంత సిన్సియర్ ఆఫీసరో ఎంత ఎంత ఐజీ ఎంత వాడో నీకు తెలుసు తను ఎలాంటి వాడో ఎంతమందినైనా కాపాడాలి ఎంతమందికి సహాయం చేశాడో అవన్నీ తెలుసు తన గోల్డ్ ఏంటో కూడా నీకు తెలుసమ్మా ఆ గోల్డ్ నువ్వే నెరవేర్చాలి ఇప్పుడు సూర్య సౌర్య సౌర్య జాబు నీకు ఇస్తాము ఆ జాబు చేసి తన గోల్డ్ నెరవేర్చు తన ఆశయం సిద్ధించేలాగా చెయ్యాలి అని ఐజీ గారు చెప్తూ ఉంటారు ఇక నువ్వు డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి ఆ డిగ్రీ పూర్తి అయ్యాక నీకు ఆ జాబ్ ఇస్తామమ్మా నువ్వు ఆ డ్రెస్ వేసుకొని ఐజీ అతని ఆశయాన్ని నెరవేర్చాలి అని చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో తాతయ్య గారు మాత్రం చెట్టంతా అంతా మనవన్నే పూడగొట్టుకున్నాం ఇంకా జాబ్ ఎందుకు మాకు ఎలాంటి జాబు వద్దు మీకు మీ సహాయం వద్దు మాకు అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు ఇక కళ్యాణి మాత్రం ఐజి గారు విన్న మాటలు విని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత అనుపమమ్మ తను బాధలో ఉంది కదండి ఏమో మాట్లాడ మాట్లాడలేకపోతుంది క్షమించండి అని చెప్తూ ఉంటుంది ఇక ఐజీ గారు మాత్రం అమ్మ నాకు తెలుసమ్మా భర్త లేని లోటు ఎంత బాధాకరమో ఎంత తనకు ఎలాంటి ఉంటుందో తెలుసు అందుకే చెప్తున్నానమ్మ మీరైనా కొంచెం ధైర్యం చెప్పండి శౌర్య జాబు తను చేసేలాగా చేయండి శౌర్య ఆశయాన్ని సిద్ధించేలాగా చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది కదా అని చెప్పి ఐజీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక కళ్యాణి మాత్రం శౌర్య ఫోటోని చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చిన్న ఫోటోని చూసి గుండెలకు హత్తుకొని శౌర్య శౌర్య అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో శౌర్య కళ్యాణి కళ్యాణి అని పిలిచినట్టుగా వినబడుతూ ఉంటుంది కళ్యాణికి ఇక కళ్యాణి ఒక్కసారిగా అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి కళ్యాణి ఇలా ఏడ్చుకుంటేనే ఉంటావా ఇలా ఏడుస్తూ ఉంటే ఏం లాభం చెప్పు నేను పోలీస్ చిన్నప్పటి నుంచి ఐజీ ఎస్ఐ కావాలనే నా కోరిక అలాగనే ఎస్ఐ అయ్యాను ఎంతోమందికి సహాయం చేశాను ఎంతోమంది ప్రాణాలను కాపాడాను నా గోల్డ్ నెరవేర్చుకోవాలనుకున్నాను ఇప్పుడు ఆ గోల్డ్ నువ్వు నెరవేర్చాలి కళ్యాణి ఇలా ఏడ్చుకుంటూ ఉంటే ఇలా ఇలా ఏడుస్తూ ఉంటే ఏం లాభం చెప్పు నువ్వు ఇలా ఏడవడం నాకు నచ్చదు కళ్యాణి అని చెప్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది కళ్యాణికి ఆ మాటలు విన్నా కళ్యాణి బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలా అనుపమ వచ్చి ఏంటి కళ్యాణి ఇదంతా నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు ఇంతలాగా బాధపడితే ఇంకా ఎలా ఎన్ని రోజులు ఏడుస్తావు చెప్పు అలా ఏడిస్తే శౌర్య వస్తాడా ఇక శౌర్య లేడు అని ఆలోచించుకొని ఉండాలమ్మ భర్త లేకుంటే ఎలా ఉంటుందో ఒక ఆడదానికి తెలుసు కళ్యాణి అంటూ ఓదార్స్తూ అనుపమ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత దమయంతి కూడా బా ఒక శౌర్య ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా శౌర్య పట్టుకొని ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటే అక్కడికి శివరం వస్తాడు ఏంటి దమేంది ఇలా చేస్తున్నావు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడుస్తావు చెప్పు నువ్వు సరిగ్గా భోంచేయట్లేదు ఇలా ఉంటే ఎలా దమేంది అంటే ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఒక్క ఒక్క కొడుకు అండి నా కొడుకు ఎంతో ఆశ ఎంతో ఆశయ సిద్ధితో పనిచేశాడండి వాడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను వాడు ఎంతమంది ఎన్ని మాటలు అన్నవాడు నన్ను ఒక్క మా మాట అనేవాడు కాదండి ఒక్కగానో ఒక్క కొడుకు వాన్ని ఎలా మర్చిపోగలను అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న శివరామ్ కూడా లేచి నిలబడి బాధపడుతూ ఉంటాడు వీడియో నచ్చినట్టయితే వీడియో కుక్క లైక్ కొట్టండి తర్వాత అక్కడికి శివపార్వతి వస్తూ ఉంటుంది ఇక శివపార్వతి రావడంతో అమ్మ దమయంతి అని పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న దమయంతి అమ్మ అంటూ నా శౌర్య అమ్మ నా శౌర్య అమ్మ అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి దమయంతి శివపార్వతి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక శివ పార్వతి కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మ దమయంతి ఏడవద్ద ఏడవద్దు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు ఇంకా ఏడవ ఏడవకూడదమ్మా అంటూ ఉంటే అమ్మ ఎలా మర్చిపోగలనమ్మా నా కొడుకును నేను మర్చిపోలేకపోతున్నాను అని ఏడుస్తూ ఇదంతా అనుపమ శౌర్య అనుపమ కళ్యాణి వల్లే జరిగింది వాళ్ళు చేసిందే ఇదంతా నా కొడుకు వాళ్ళ వల్లే దూరం అయ్యాడు అని అంటూ ఉంటుంది ఇక శివరావు మాత్రం ఏంటి దమయంతి అలా మాట్లాడుతున్నా అంటే అవునండి వాడు వాడు ఆ సిద్ధు మీద పగ పెంచుకొని ప్రతీకారంతో వాడిని ఏదైనా చేస్తాను అని తిరుగుతున్నప్పుడు ఈ కళ్యాణి ఉన్ను అనుపమ వద్దు అని చెప్పాల్సింది పోయి వాన్ని ఎంకరేజ్ చేశారు అలా వద్దు అని చెప్తే వాడు వాడు జోలికి పోయేవాడు కాదు వాడు ఇప్పుడు మన కొడుకుని చంపేవాడు కాదు కదా అని అంటూ ఇక అనుపమమ్మకు పిల్లల గురించి ఏమీ తెలుసు తను ఏమన్నా కన్నదా పెంచిందా కానీ కడుపార కనిపెంటే తెలిసి తెలిసేది పిల్లల గురించి తనకు తల్లి అయ్యే యోగం లేదు కానీ నా కొడుకును పొట్టను పెట్టుకుంది తనకు తల్లి అయితే తల్లి బాధ ఎలా ఉంటుందో తనకు అర్థమయ్యేది ఇప్పుడు నా కొడుకు లేకుండా పోయాడు ఇప్పుడు తనకి సంతోషంగా ఉంది కదా అంటూ ఉంటే అనుపమ్మ అటునుంచిగా వెళ్తూ ఈ మాటలన్నీ విని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత సిద్ధు కూడా చాలా సంతోషి ఉంటాడు శ్యామ్ ఇది అంతా ఎలా జరిగిందో తెలుసా సుఫారీ ఇచ్చాడు ఒక అతను సుఫారీ ఇచ్చాడు ఆ సుఫారీ ఇడం వల్లే ఇదంతా నేను చేయగలను ఇప్పుడు మన భార్య భర్తను ఇక శౌర్య లేడు సో కళ్యాణి కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటాడు ఇక కళ్యాణి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది